ఢిల్లీ లికర్ స్కామ్ లో తనను సిబిఐ అరెస్ట్ చేయడంపై కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఆమె పిటిషన్ పై రౌన్స్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. వాదనల సందర్భంగా కవిత తరపు లాయర్ తీరుపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్టుకు సంబంధించి ఫైల్ను సిబిఐ తన ముందు ఉంచితే అనుమతి ఇచ్చానని చెప్పారు. అది తన పరిధిలోని అంశమన్నారు. కోర్టును తప్పుపట్టేలా కౌంటర్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇక సిబిఐ అరెస్టుపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తన అరెస్టు అక్రమం అన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు కవిత. ఢిల్లీ లికర్ స్కామ్ లో తనను సిబిఐ అరెస్ట్ చేయడంపై కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఆమె పిటిషన్ పై రౌన్స్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. వాదనల సందర్భంగా కవిత తరపు లాయర్ తీరుపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్టుకు సంబంధించిన ఫైల్ను సిబిఐ తన ముందు ఉంచితే అనుమతి ఇచ్చానని చెప్పారు. అది తన పరిధిలోని అంశమన్నారు. కోర్టును తప్పుపట్టేలా కౌంటర్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇక సిబిఐ అరెస్టుపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తన అరెస్టు అక్రమం అన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు కవిత. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిబిఐ అరెస్టు చేస్తూ అంశాన్ని సవాల్ చేసినటువంటి కవిత ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రౌన్స్ అవెన్యూ కోర్టులో ఆ పిటిషన్ పైన విచారణకు రావడం జరిగింది. దీంట్లో రౌన్స్ అవెన్యూ కోర్టులో ఈ రోజు వాదనలు కూడా ముగిశాయి. న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పుని రిజర్వ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. వాదనల సందర్భంగా కవిత న్యాయవాది పైన జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. కవిత అరెస్టుకు సంబంధించి ఫైల్ సిబిఐ అధికారులు తన ముందు పెడితే దానికి అనుమతిచ్చానని అరెస్టు విషయంలో ఈ విషయాన్ని మరోసారి కవితకు తన న్యాయవాదికి తెలిసే విధంగా న్యాయమూర్తి ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అది తమ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దానిపై అనుమతి ఇవ్వాల్సి వచ్చింది అంటూ కూడా జడ్జి నిర్ణయాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కోర్టును తప్పుపట్టేలా కౌంటర్ ఎలా వేస్తారంటూ కూడా కవిత తరపు న్యాయవాదికి ప్రశ్నించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. సిబిఐ అరెస్టుకు సంబంధించి కవిత స్పందిస్తూ తనను అరెస్టు అక్రమం అంటూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీస్ సిబిఐ అధికారులు తను అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి కుట్ర. కనీసం నోటీసులు అందజేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విచారణ పేరుతో తీహార్ జైలుకి వచ్చినటువంటి సిబిఐ అధికారులు ఇమీడియట్ గా తనను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటూ కూడా ఆ విషయాన్ని న్యాయవాది ద్వారా జడ్జి మెజిస్ట్రేట్ నోటీస్ కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కొంత వాడి వేడిగా వాదనం సాగినప్పటికీ కవిత తరఫున న్యాయవాది వాదనలు విన్న తర్వాత అటు సిబిఐ తరఫున కూడా న్యాయవాదుల వాదన విన్న తర్వాత ఈ తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఈ తీర్పుకు సంబంధించినటువంటి అంశంపై కూడా రౌన్స్ అవెన్యూ కోర్టు ఏ రకమైనటువంటి కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉందా అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా నెలకొంది స్పందన. రవితేజ, అంటే ఇప్పుడు కవిత తన అరెస్టు అక్రమం అని చెప్తున్నారు, ముందస్తు నోటీసులు ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. మరి కవిత వాదనలు కోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఏమైనా? గతంలో కవిత సిబిఐ ఇన్వెస్టిగేషన్ విషయంలో 160 సిఆర్పిసి నోటీసులు అందజేయడము, 91 సిఆర్పిసి నోటీసులు అందజేయడము, దానికి గాని కవిత స్పందించకపోవడము, నేరుగా సిబిఐ అధికారులే హైదరాబాద్ చేరుకుని కవిత ఇంట్లో విచారణ చేపట్టి కవితను ఇన్వెస్టిగేషన్ చేసి కొంతసేపు విచారించిన తర్వాత ఇక్కడ టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతటిని కూడా కలెక్ట్ చేసి మళ్లీ ఢిల్లీకి రావాలి అంటూ కవితకు ఆదేశాలు జారీ చేసి ఎప్పుడు పిలిచినా ఎప్పుడు నోటీసులు అందజేసినా నోటీసులకు రిప్లై ఇవ్వాలి, ఢిల్లీ సిబిఐ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పటికీ కవిత ఏమాత్రం సహకరించకపోవడము, మొన్న కూడా కోర్టు అనుమతితో శనివారం నాడు కవితను తిహార్ జైల్లో విచారించేందుకు వెళ్ళినప్పుడు అక్కడ కవిత సహకరించట్లేదు, కవిత ఏమాత్రం దానికి సానుకూలంగా రిప్లై ఇవ్వట్లేదు, తనకు సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తుంది, ఎక్కడ కూడా తన పాత్ర లేదంటూ కూడా దాటివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని కోర్టు దృష్టికి సిబిఐ తీసుకొచ్చింది. సిబిఐ వాదనలు ఏకీభవించినటువంటి కోర్టు ఇమీడియట్ గా కవితను విచారించండి అంటూ కూడా గతంలోనే సిబిఐ ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల ప్రకారంగానే సిబిఐ జైల్లో ఉన్నటువంటి కవితను విచారించేందుకు వెళ్ళింది. మొదటిసారి విచారణలో కవిత రెస్పాండ్ అవ్వకపోవడంతో రెండోసారి ప్రయత్నం చేయగా రెండోసారి కూడా కవిత రెస్పాండ్ అవ్వకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు కోర్టు తీర్పు మేరకు ఇమీడియట్ గా కవితని అరెస్టు చేసి నిన్న తిహార్ జైల్లో ఈ రోజు రౌన్స్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసి దానికి సంబంధించినటువంటి వాటిపై కూడా కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఇటు కవిత తరపున న్యాయవాది కూడా వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ పెట్టడము, మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి తుది ఉత్తర్వులు తీర్పు వెల్లడించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి స్పందన.